ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది నిన్నటి వీడియో అండి సో పొద్దున్న పొద్దున్నే సూర్యుడిని చూస్తే ఎంత మంచి మోటివేషన్ వస్తుంది కదా ఎంత అలసిపోయినా పొద్దున్నే మన కోసం మళ్ళీ ఉదయిస్తాడు సో అలాగే నేను కొంచెం ఈ వన్ వీక్ కొంచెం బాధగా ఉన్నాను సో మా హస్బెండ్కి బాగాలేదు అందుకే వీడియోస్ అనేది రాలేదు ఫ్రెండ్స్ కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోస్ ఇవి వచ్చి చెట్లు చెట్లండి సో ఆవాలు వచ్చాయి మనము అల్లంలోనే కొంచెం తప్పు చేశాను కదా అనేసి మొత్తం పూర్తిగా ఇన్నాక వెయిట్ చేశాను ఆవాలు సో చూసారా చిన్న చిన్న ఆవాలు ఇవి సో ఇవి అయిపోయాయి సో ఇవి తీసి కొంచెం ఎండబెడితే మనకు ఒక రోజు కూరలోకి పనికి వస్తాయి మన ఇంట్లో వచ్చేవి ఏవైనా మనకు చాలా సంతృప్తిని ఇస్తాయి కదా సో ఇవండి ఒక రెండు గింజలు ఏమో పడ్డాయి దానికి ఇన్నొచ్చాయి వచ్చాయి చూసారా మట్టిలో పడ్డది ఏది వేస్ట్ కాదు మనకంటూ ఏదో ఒక రోజు మళ్ళీ మన కోసం తిరిగి వస్తుంది సో కొంచెం బాధలో నుంచి వచ్చిన వీడియో కొంచెం ఇలాగే ఉంటాయి మాటలన్నీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చాలా రోజులు అవుతుంది కదా సో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా ఉన్నారో చూసారా చిన్న ఆవాలు వచ్చాయి చూసారా నుంచి అక్కడ కనిపిస్తలేవని ఇక్కడ చూపించాను చిన్నగా ఉన్నాయి కదా ఆవాలు బుజ్జి బుజ్జిగా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కిందికి వచ్చేసాను అదంతా మెడ మీద సో కిందికి వచ్చిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత మార్నింగ్ మార్నింగే నేను ఒక గ్లాస్ వాటర్ తాగుతాను వేడి నీళ్ళు అంటే సమ్మర్ అయితేనేమో నిమ్మకాయ ప్లస్ హనీ వేసుకొని తాగుతాను అప్పుడు బాగుంటుంది ఇప్పుడు చలికాలం కదా నాకు కొంచెం నిమ్మకాయ కానీ హనీ కానీ వేసుకున్న తర్వాత జలుబు చేస్తుంది సో వాతావరణాన్ని తగ్గట్టుగా నేను ఉంటూ ఉంటాను తాగుతూ ఉంటాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో ప్రస్తుతానికైతే నా లుక్ ఇలా ఉంది సో చాలా రోజులు అయింది కదా చూస్తారు అనేసి చిన్న క్లిప్ యాడ్ చేశాను సో మన నేను అక్కడ మాట్లాడుతూ ఉండగా వాటర్ హీట్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని గ్లాస్లో తీసుకొని ఇంకా తాగిస్తాను అది ఫ్రెండ్స్ అంటే సీజన్ బట్టి నాకు ఎలా తాగాలనిపిస్తే అలా కానీ మార్నింగ్ అయితే కంపల్సరీ కప్పులో ఉంచి గ్లాస్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతాను ఇంకా నేను కాకరకాయ కర్రీ చేయాలి ఇంకా పిల్లలకు వచ్చేసి క్యారెట్ రైస్ చేయాలి బాక్స్కి సో పిల్లల లంచ్ బాక్స్కి సో ఇక్కడ నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను సో ఉప్మాలో క్యారెట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో ఎలాగో ఆనియన్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కదా అనేసి కొంచెం క్యారెట్స్ ఎక్కువ వేసాను సో ఇంకోటండి ఉప్మాలో కొంచెం మిరపకాయలు వేస్తే ఒకటి రెండు మిరపకాయలు వేస్తే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ టిప్ ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసిన దానికి మిరపకాయ వేసిన దానికి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది సేమ్ యాజ్ ఇట్ ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర పోపు గింజలు ప్లస్ పల్లీలు మినపప్పు శనగపప్పు అన్ని పప్పులు వేసి కరివేపాకు వేసి ఒక పచ్చిమిర్చి వేసాను ఒక వెండిమిరపకాయ వేసాను ఎందుకంటే కొంచెమే నేను ఉప్మా ఎందుకు ఎక్కువ తినరు మా ఇంట్లో ఉప్మా సో ఇందులో కొంచెం మనం ఏదైతే కప్పు తీసుకున్నామో ఆ కప్పుకు మూడు కప్పులు వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకున్న తర్వాత ఏసారి వచ్చిన తర్వాత మన ఉప్మా రవ్వ అనేది ఇలా వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా ఫోర్ మెంబర్స్ తింటాం టిఫిన్ అదే దోశలు అయితే ఇలా కాదు ఉప్మా అయితే తొందరగా అయిపోతుంది ఇది వచ్చేసి మా సిస్టర్ వచ్చింది మధ్యాహ్నము సో తన పాపకు వచ్చేసి లంగా ఓని లంగా కుడదాం కుడదామనేసి సో ఈ మధ్య కొంచెం మాకు చిన్న చిన్న ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి సో ఆ ఫంక్షన్స్ కోసము పిల్లల కోసం బట్టలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా మళ్ళీ మనం షాప్స్కి వెళ్ళి కొనే కొను కొనొచ్చు అవి కూడా కొంటాము సో కొంచెం మన ఇంట్లో కూడా మనం కొన్ని కొన్ని మన క్రియేటివిటీకి తగ్గట్టు ట్రై చేసుకుని పిల్లలకు వేసుకుంటే బాగుంటుంది కదా సో మా చోట భీమ్ అస్సలు వాళ్ళ మమ్మీని మిషన్ ఎక్కి కుట్టనియట్లేదు చాలా సతాయిస్తుండు సో ఇంకా వాన్ని ఒళ్ళో పెట్టుకొనైనా కూడా ఇంకా కంప్లీట్ చేయాలి అనేసి కుడుతుంది సో ఇది మొత్తం కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చూసారా ఇది మొత్తం అవుట్ ఫిట్ ఇలా ఉంది ఇలా వచ్చింది అన్నట్టు ఇంకా ఫ్రా లంగా అనేది వేరే ఉంది జస్ట్ బ్లౌజ్ ఒకటే కుట్టేసింది రెండు బ్లౌజులు ఇది వచ్చేసి రెడ్ కలరు టమాటో ఇంకోటి వచ్చేసి బ్లూ కలరు మీకు పక్కన పైన కనిపిస్తుంది కదా అది కూడా సో అది నేను లంగా జాకెట్ ఒక్కసారే చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇది ఒకటి చూడండి సో ఇదంతా నేను డిజైన్ చెప్తూ ఉంటే మా చెల్లి కుట్టింది సో చాలా బాగుంది కదా ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా బ్యాక్ సైడ్ టూ ఫ్లవర్స్ ఇక్కడ కావాలనుకుంటే మనం బుక్స్లో వేసుకోవచ్చు లేదా జిప్ పెట్టుకోవచ్చు జిప్ జిప్ కావాలంటే జిప్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు సో ప్రస్తుతానికైతే మేము అలా కుట్టి అందాక వదిలేసాము సో ఫ్రంట్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ అయితే సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను